పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరమని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవందరెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ పట్టణం మెదక్ హవేలీ గణపూర్ మండలాలకు సంబంధించిన 47 మందికి 47,05,452 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నారని, పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపకల్పన చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తున్న బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడపనూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మండల రైతు బంధు అధ్యక్షులు కిష్టయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కిష్టారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్లు సయ్యద్ ఉమర్, పాలిన్ రత్నకిరణ్, మెదక్ హవేలీ గణపూర్ ఎమ్మార్వోలు శ్రీనివాస్, నవీన్ కుమార్, హవేలీ గణపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరెడ్డి, నాయకులు కిష్టాగౌడ్, శ్రీధర్ యాదవ్, ప్రవీణ్ గౌడ్, బొద్దుల కృష్ణ, సదకలి వెంకటేశం, ఆంజనేయులు యాదగిరి, సాంబశివరావు, సర్పంచులు చెన్నాగౌడ్, యామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు యథావిధిగా ప్రతి నెలలో జరిగే విధంగానే మీకోసం ప్రోగ్రాము 16 డేట్ కాబట్టి మీకోసం ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని మరి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ముఖ్యంగా లబ్ధిదారులకి ఎక్కువ ఏవైతే పార్ట్ బీలో ఉన్నాయో రెవెన్యూ సమస్యలు పార్ట్ బీలో ఉన్నాయో వాటి మీద కూడా కొన్ని సమస్యలు రావడం జరిగింది. మరి వాటిని సమస్యను పరిష్కరించడం కోసం అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారికి దీనికి చైర్మన్గా ఉండి పార్ట్ బీ సమస్యలను కూడా పార్ట్ బీలో పెట్టిన సమస్యలన్నింటినీ కూడా సత్వరమే పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కోర్టులో ఉన్నాయి తప్ప, పెండింగ్ కోర్టులో ఉంటే తప్ప మిగతా అన్ని కూడా సమస్యలు పరిష్కరించడం కోసం తొందరలోనే మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొందరలోనే వాటి సమస్య కూడా పరిష్కారం చూపెడతాం. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి కూడా కొన్ని సమస్యలు రావడం జరిగింది. పెన్షన్లు, ముఖ్యంగా పెన్షన్లు, హౌసింగ్, డబుల్ బెడ్రూమ్లు, ఇండ్లు, ఎవరి సొంత జాగాల వాళ్ళకి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం వల్ల వాటిలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చాలామంది కూడా రావడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో ఎవరి సొంత జాగాల్లో వాళ్లకు 3 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయడం అనేది ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే ఆ జీవో రాగానే తొందరలోనే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా లబ్ధిదారులకు ఇల్లు లేని వారికి, పేదవారికి కట్టుకునే స్తోమత ఉండి ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతూ మరి ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళకి సాయం చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారికి కూడా సాయం చేస్తాం. మరి అదేవిధంగా మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మరి ట్రైబల్ వెల్ఫేర్ రోడ్స్ మనకు దాదాపు 90 కోట్లతోని మనం ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం జరిగింది. దానికి మరి మొన్న జీవోలో 44 కోట్లు, ఈరోజు మళ్ళీ 8 కోట్లు, 52 కోట్లకు ఆ జీవో కాపీస్ కూడా మనకు పంపించడం జరిగింది. శాంక్షన్ కాపీస్ ఇవి కూడా కొత్తగా మళ్ళీ 8 రోడ్లకు కూడా రావడం జరిగింది. ఇప్పటికే 45 కోట్లతోని రెన్యువల్ రోడ్స్ కూడా మనకు మంజూరైనాయి. ఆ రెన్యువల్ రోడ్స్ అన్నిటి కూడా ప్యాకేజ్ ప్రకారము టెండరు కాల్ ఫర్ చేసినాం. మరి ప్యాకేజ్ కాబట్టి టెండర్లో కొద్దిమంది పార్టిసిపేట్ కాలేకపోయినారు కాబట్టి ఎవరైతే ఇండివిజువల్గా చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా రోడ్స్ను ఇండివిజువల్గా కూడా టెండర్ కోసం కూడా ప్రాసెస్ కోసం కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి కింద కూడా మనకు టౌన్ రోడ్ కావచ్చు, రామాయణపేట టౌన్, మెదక్ టౌన్ రోడ్లకు కూడా మరి రోడ్లు మంజూరు కావడం జరిగింది. 7 కోట్ల 80 లక్షలు ఇక్కడ, 5 కోట్ల 80 లక్షలు అక్కడ మంజూరు జరిగింది. అదేవిధంగా బీటీ రోడ్లు, పిఆర్ బీటీ సంబంధించి కూడా పిఆర్ తరఫున కూడా అంటే పంచాయరాజ్ డిపార్ట్మెంట్ నుండి కూడా మనకు 10 కోట్ల రూపాయలు మంజూరు అయిపోయినాయి. అదేవిధంగా మొన్ననే సిసి రోడ్లు కూడా 3 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మళ్ళీ కూడా పిఆర్ తరఫున కూడా అంటే పంచాయరాజ్ డిపార్ట్మెంట్ నుండి కూడా మనకు 10 కోట్ల రూపాయలు మంజూరు అయిపోయినాయి. అదేవిధంగా మొన్ననే సిసి రోడ్లు కూడా 3 కోట్ల రూపాయలు మంజూరైనాయి. మళ్ళీ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది ప్రతి గ్రామానికి కూడా. అదేవిధంగా 10 కోట్ల రూపాయలు మరి ఎఫ్డీఆర్ మన ఎస్డిఎఫ్ తరఫున మన ముఖ్యమంత్రి గారు కూడా మనకు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుండి కూడా 24 కోట్ల రూపాయలు రావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా మిగిలిపోయిన రోడ్లు ఉంటాయి. ట్రైబల్ వెల్ఫేర్లో ఇంకో 12 కోట్ల రోడ్ల కోసం ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. తప్పకుండా వాటిని మళ్ళీ మంజూరు చేసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి కూడా తొందరలోనే టెండర్లు వేసి మార్చి ఏప్రిల్ వరకు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి
మరి మా యొక్క ఆశయం తప్పకుండా మరి అందరితో కూడా మాట్లాడి తొందర తొందర రోడ్డు కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనం మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టీయుఎఫ్ఐడిసి ద్వారా రామాయణపేటకు 9 కోట్లు మంజూరైనవి. మెదక్ టౌన్ గురించి కూడా గౌరవ కేటీఆర్ దగ్గర టీయుఎఫ్ఐడిసి గురించి ఒక 20 క్రోర్స్ను ప్రపోజల్స్ కోసం పంపించడం జరిగింది ఇంటర్నల్ రోడ్స్ కోసం అని. తప్పకుండా వాటిని త్వరలో మంజూరు చేయించుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్.